हेलो एवरीवन, वेलकम टू मन होमली फूड्स। ఈరోజు మన రెసిపీ ఏంటంటే, టైటిల్ చూసి మీకు అర్థమైపోయింది కదా, పెప్పర్ రసం, అదేనండి మిరియాల చారు। ఇది వర్షాకాలం శీతాకాలంలో జనరల్గా మనకి జలుబు దగ్గు అనేవి వస్తాయి కదండి, అలాంటి సమయంలో ఇది ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు। ఇప్పుడు తయారీలోకి వెళ్ళిపోదామా। ముందుగా ఒక మిక్సీ జార్లో 2 స్పూన్స్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని, ముందుగా ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు వేసుకోవాలండి। తర్వాత ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటాలు, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని దానిలోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అన్నీ కూడా బాగా కలుపుకోవాలండి। ఇప్పుడు టమాటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత మన రసానికి కావాల్సిన వాటర్ ని వేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా చింతపండు, ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెప్పర్ మిక్స్ ఉంది కదండి, అది 2 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి। రసం ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ అనేది చూసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన మిరియాల రసం అనేది రెడీ అయిపోయిందండి। దీన్ని మనం తినేటప్పుడు పుల్లగా ఘాటుగా చాలా మంచి టేస్టీగా ఉంటుందండి। ఇది మంచి టేస్ట్ మాత్రమే కాదండి, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది। ఒకసారి మీరు కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।